ఇతని పేరు డాక్టర్ హిరోమి షిన్యా. ఇతను ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కొలనోగ్రఫర్. టాప్ మోస్ట్ అని ఎవరిని అనగలుగుతాం? అంటే మోడర్న్ కొలనోస్కోపీని కనిపెట్టింది ఇతనే. ఇతను ఏంటంటే చాలా బుక్స్ రాస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఇవన్నీ కూడా బాగా ఫేమస్. అంటే కొలన్స్ ట్రీట్మెంట్ చేసే టాప్ ఎండీస్ అందరూ కూడా ఇతను చేసిన రీసెర్చ్ని, ఇతను రాసిన బుక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇతను వీళ్ళ టీం ఇప్పటి వరకు మోర్ దెన్ 3 లాక్స్ ట్రీట్మెంట్స్ అనే సర్జరీస్ అనేవి చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇతను డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అంటే ఓన్లీ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్కి మాత్రమే ఇతను ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే పిఎం లెవెల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. సో ఇతను ఏం చెప్పాడు అంటే కొలన్స్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే 3 మంత్స్ కెంగెన్ వాటర్ తాగితే, అంటే వాళ్ళ కొలన్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ కీమోస్ అయినా కానీ ఈవెన్ క్రానిక్ డిసీజ్ ఉన్నా కానీ న్యాచురల్గా తగ్గుతాయని తన ప్రతి బుక్లో కూడా రాయడం జరిగింది కెంగెన్ వాటర్ గురించి. ఇతను ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చిన వ్యక్తి కొలన్స్ని, అంటే వాళ్ళని ఫోటో తీసిన తర్వాత, ఆ కొలన్స్ని తీసుకున్న తర్వాత 3 మంత్స్ కెంగెన్ వాటర్ తాగించిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాడు. అంటే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. అంటే ఒక 3 మంత్స్ వేరియేషన్లోనే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, మన కొలన్స్లో మొత్తం ర్యాషెస్ వచ్చి ఉంటాయి. అంటే మొత్తం అక్కడ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఫుడ్ తిన్నప్పుడు కానీ ఈవెన్ వాటర్ తాగినప్పుడు కానీ ఆ కొలన్స్లో బర్న్ అవ్వడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చిన వాళ్ళకు కూడా 3 మంత్స్ కెంగెన్ వాటర్ తాగిన తర్వాత ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. ఈవెన్ క్రానిక్ కాన్స్టిపేషన్, ఒక క్యాన్సర్ పేషెంట్, క్రానిక్ రిలేటెడ్ డిసీజ్ ఉన్న వాళ్లకు, ఇది యాక్చువల్గా 45 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పిక్ ఇది. ఆ పేషెంట్కు 3 మంత్స్ కెంగెన్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి. అలాగే కీమోథెరపీ. సో కీమోథెరపీ అంటే మనకు బాగా తెలుసు, అంటే ఒకసారి మనము కొలన్స్ రిలేటెడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమోథెరపీ చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా బర్స్ట్ చేస్తారు. ఆ కొలన్స్లో అసలు లైఫ్ ఏమి ఉండదు, కంప్లీట్గా అన్హెల్దీగా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు బయటకు వెళ్ళి, ఈవెన్ తగ్గిన తర్వాత కూడా, క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా బయటకు వెళ్ళి వాళ్ళు నార్మల్ ఫుడ్, నార్మల్ వాటర్ తాగితే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ సేమ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి కీమోథెరపీ అయిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఒక 3 మంత్స్ కెంగెన్ వాటర్ తాగిన తర్వాత కొలన్స్ టెస్టులు చేస్తే ఆ కొలన్స్ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయాయి, మొత్తం కూడా హెల్దీగా అయిపోయింది కొలన్స్ అంతా కూడా. సో ఇంత డ్రాఫ్టిక్ చేంజెస్ ఎందుకు మనిషి బాడీలో జరుగుతుంది అంటే, మనం తాగే వాటర్ యొక్క సైజు 15 to 20 మాలిక్యులర్స్ ఉంటుంది. అంటే ఈ వాటర్లో ఉండే థర్డ్ ప్రాపర్టీ కూడా మైక్రో క్లస్టరింగ్. అంటే మనం తాగే వాటర్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, 15 to 20 మాలిక్యూల్స్ ఉంటుంది. సో జనరల్గా మన సెల్స్ సైజ్ ఎంత ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, ఈవెన్ కళ్ళకు కూడా కనిపించవు. ఒక గుండు సూది మన మీద సెల్స్ని పెడితే కొన్ని వందలు, కొన్ని వేల సెల్స్ని అక్కడ పెట్టవచ్చు, అంత చిన్నగా ఉంటాయి సెల్స్ అనేవి. సో అంత చిన్న సైజులోకి మనం రెగ్యులర్గా తాగే వాటర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోదు. సో మనం వాటర్ని ఎప్పుడైతే మనం వేడి చేస్తామో ఆ సైజ్ అనేది తగ్గుకుంటూ పోతుంది, ఇంకా వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాటర్ని కూల్ చేస్తామో మళ్ళీ అది సైజ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అందుగురించి కోల్డ్ వాటర్ వచ్చేసి హెల్త్కి మంచిది కాదంటారు, ఎందుకంటే వాటర్ని ఎంతైతే కూల్ చేస్తామో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కిడ్నీకి ఆ ఫిల్టరేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఈవెన్ ఆ బాడీ అబ్జర్వ్ చేసిన కెపాసిటీ కూడా బాగా తగ్గుతుంది. అందుగురించే మనకు కోల్డ్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో ఈ లార్జర్ క్లస్టర్ ఉన్న వాటర్ని కెంగెన్ మిషన్కు మనం ఇవ్వడం వల్ల 5 to 6 మాలిక్యులర్స్గా మన వాటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా మనం హాట్ వాటర్ టీ కానీ కాఫీ కానీ రెడీ చేయాలి అంటే మనం హాట్ వాటర్లో రెడీ చేస్తాం. సో ఎందుకంటే వాటర్ని ఎప్పుడైతే వేడి చేస్తే సైజ్ తగ్గుతుంది కాబట్టి ఆ టీ పౌడర్ అనేది దాంట్లో కలవడం జరుగుతుంది. బట్ కెంగెన్ వాటర్లో మాత్రం మనం కోల్డ్ వాటర్లోనే టీ రెడీ చేయొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సేమ్ నేను మున్సిపల్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఫైనల్గా కెంగెన్ మిషన్ నుంచి వచ్చిన 9.5 pH వాటర్ని
తీసుకున్నాం. నేను ఇక్కడ టెట్లీ గ్రీన్ ప్యాకెట్స్ తీసుకున్నాం. గ్రీన్ ప్యాకెట్ పౌచెస్ నేను ప్రతి దాంట్లో నేను 3-3 డ్రిప్స్ చేస్తున్నాను. వన్ 2-3 టీ అనేది రెడీ అవ్వలేదు. అండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ దీంట్లో కూడా టీ అనేది రెడీ అవ్వలేదు. ఫైనల్గా నేను కెంగెన్ వాటర్లో వేస్తున్నాను. సో మనకు కెంగెన్ వాటర్ వచ్చేసి అంటే హాట్ వాటర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి రెండింట్లో అనేది టీ రెడీ అవ్వలేదు. నేను ఇక్కడ 3 డిప్స్ చేయగానే మనకు కెంగెన్ వాటర్లో టీ అనేది రెడీ అయిపోయింది. ఇదేంటంటే వాటర్ సైజ్ అనేది చిన్నగా ఉందని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో ఈ వాటర్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ, ఈ వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అంటే మనం ఒక ఎప్పుడైనా కానీ రెగ్యులర్ వాటరు ఒక 1-1.5 లీటర్ వాటర్ మనం తాగామనుకో, సో మనకు కడుపు అనేది చాలా ఫుల్ టైట్గా అయిపోతుంది. ఈవెన్ మనం కొంతసేపు మనం ఏ వర్క్ చేయలేము ఒక 15-20 మినిట్స్. బట్ ఎప్పుడైతే మనం కెంగెన్ వాటర్ తాగుతామో వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆ వాటర్ అనేది స్టమక్లో ఉండదు. 5 మినిట్స్లో కంప్లీట్గా సెల్స్ వరకు పెనిట్రేట్ అయిపోతుంది. హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ మన గ్రేటర్ డెలివరీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్, అంటే మనం తిన్న ఫుడ్ అనేది డైరెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అవ్వదు, అది డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్గా మారుతుంది. ఈ న్యూట్రియంట్స్ ఏం కావాలి? సెల్స్ వరకు రీచ్ అవ్వాలి. సో ఈ న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనకు ట్రాన్స్పోర్టర్గా వాటరే పనిచేస్తుంది. అంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ వచ్చేసి మన ఫుడ్ని, మన న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు తీసుకెళ్లే గుణం అనేది ఉండదు దీనికి ఎక్కువగా. ఏంటి అంటే జనరల్గా మనము న్యూట్రియంట్స్ అనేది ఫస్ట్ తీసుకెళ్ళాలి అంటే, సెల్స్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ని తనతో కలుపుకోవాలి. సో తనతో కలుపుకునే గుణం అంటే మనకు రెగ్యులర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్కు మున్సిపల్ వాటర్కు కలుపుకునే గుణమే లేదు. కలుపుకునే గుణమే లేనప్పుడు సెల్స్ వరకు ఎలా రీచ్ చేస్తుంది? చేయదు. అందుగురించే 1/3 వాటర్, 1/3 ఫుడ్ మాత్రమే మన సెల్స్ వరకు రీచ్ అవుతుంది. అదే ఒకవేళ మనము కెంగెన్ వాటర్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా తనతో కలుపుకోగలదు. కలుపుకున్న తర్వాత సెల్స్ సైజు, ఈ వాటర్ సైజు చాలా చిన్నగా ఉండడం వల్ల సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది. జనరల్గా మనము కార్నో బైక్నో నార్మల్గా వాటర్ వేస్తే అది తొందరగా క్లీన్ అవుతుందా, లేకపోతే ప్రెజర్ పెడితే తొందరగా క్లీన్ అవుతుందా? అలాగే మన సెల్స్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది, వెళ్ళి ఆక్సిజన్ని న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తుంది. దాని తర్వాత ఆ సెల్లో ఉండే ఎస్ట్రిక్ వేస్ట్ ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఈ ఎస్ట్రిక్ వేస్ట్ని మొత్తం కూడా తనతో కలుపుకొని, అంటే మనిషి బాడీలో వాటర్ అనేది ఎక్కడైతే ఎగ్జిట్ అవుతూ ఉంటుందో ఆ బాడీ గోడలకు ఉండే టాక్సిన్స్ని మొత్తం తనతో కలుపుకొని అవుట్ స్టాండింగ్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా అది బయటికి పంపించేస్తుంది. సో మనకు సూపర్ హైడ్రేషన్గా పనిచేస్తుంది, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పర్ఫెక్ట్గా సెల్స్ వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తుంది, అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. సో మనకు ఈ వాటర్లో ఉండే 3 ప్రాపర్టీస్, ఆల్కలైన్ నేచర్ వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పిహెచ్డ్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా స్ట్రాంగ్గా అవుతుంది. సో మన బాడీలో మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ వల్ల ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా బాడీకి అందుతాయి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది. సో మనకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి అనేది ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో యాక్చువల్గా ఇది బ్లడ్ టెస్ట్, అంటే యూరోపియన్ డాక్యుమెంటరీ ఆన్ వాటర్ విత్ నోబెల్ ప్రైజ్ ఎండీస్, అంటే ఎండీస్ అందరూ కూడా ఈ అయనైజ్డ్ వాటర్ పైన రీసెర్చ్ చేసి
అయనైజ్ వాటర్ వల్ల బ్లడ్ అనేది చాలా హెల్దీగా అవుతుందని నిరూపించి దానిపైన నోబెల్ ప్రైజ్ సంపాదించారు టాప్ ఎండి డాక్టర్ ఎండిస్ అందరు కూడా. సో ఎవరైతే కెంగెన్ వాటర్ తాగట్లేదో వాళ్ళ బ్లడ్ని శాంపుల్గా తీసుకొని ఆ బ్లడ్లో ఉన్న సెల్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేశారు. సో ఆ సెల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని పోయి అన్హెల్దీగా ఉన్నాయి. అదే పర్సన్కు ఒక గ్లాస్ కెంగెన్ వాటర్ తాగించిన తర్వాత 12 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ టెస్ట్ని చేస్తే ఆ సెల్స్ మొత్తం కూడా విడివిడిగా చాలా హెల్దీగా అయిపోయాయి. అంటే ఒక 12 మినిట్స్ వేరియేషన్లోనే మన బాడీలో ఉన్న సెల్స్ని హెల్దీగా చేసే కెపాసిటీ కెంగెన్ వాటర్కు ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి 44 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం కూడా జపాన్లోనే ఉంటుంది. అండ్ ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20 ఇయర్స్ ఈ మిషన్లు ఓన్లీ హాస్పిటల్లో మాత్రమే పెట్టారు పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడానికి. సో 20 ఇయర్స్ తర్వాత ఎందుకు ఒక పర్సన్కు డిసీజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం? ఒకవేళ మనం డొమెస్టిక్ మోడల్స్ రిలీజ్ చేసినట్టయితే పేషెంట్స్ అనే వాళ్ళే ఉండరనే ఉద్దేశంతో వాళ్ళు డొమెస్టిక్ మోడల్స్ని కూడా స్టార్ట్ చేశారు. డొమెస్టిక్ మోడల్స్ని స్టార్ట్ చేసి కూడా 24 ఇయర్స్ అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో 44 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో వాడుతూ ఉన్నారు, డొమెస్టిక్లో 24 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నారు.